हाय व्यूवर्स, ఇప్పుడు నేను మీకు అడోబ్ ఫోటోషాప్ సిఎస్ 6 వర్షన్ గురించి చెప్పబోతున్నాను. చెప్పే ముందు మీరు మేము ఆల్రెడీ ఇక్కడ ఒక ఛానల్ తయారు చేశాం, www.youtube.com/ngmvideos అని. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు మా ఛానల్లోకి లాగిన్ అవుతారో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. ఓకే, సో ఇంకా మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మాకు మెయిల్ ద్వారా పంపించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు అడోబ్ ఫోటోషాప్ సిఎస్ 6 వర్షన్ గురించి చెప్పబోతున్నాను. ఇంతకుముందు ప్రీవియస్గా మేము అడోబ్ ఫోటోషాప్ 7.0 చెప్పుకున్నాము. ఇక్కడ తర్వాత ఈ ఫోటోషాప్ సిఎస్ 6 వర్షన్ గురించి చెప్పబోతున్నాం. యాక్చువల్గా ఈ ఫోటోషాప్ సిఎస్ 6 అంటే సాధారణంగా సిఎస్ అంటే చెప్తుండీ క్రియేటివ్ సూట్ అని అర్థం. ఇందులో ఓల్డ్ వర్షన్స్ కన్నా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ముందు ముందు మీకు చెప్పబోతాం. ఈ ఫోటోషాప్లో మనం ఏం తయారు చేసుకోవచ్చు అంటే వెబ్ పేజెస్ తయారు చేసుకోవచ్చు, మల్టీమీడియా యానిమేషన్స్ తయారు చేసుకోవచ్చు. దీనితో పాటు మనం ఇమేజ్ ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, డిజిటల్ మిక్సింగ్, ఫ్లెక్సల్ డిజైన్ చేసుకోవడము, ఓకే ఏదైనా గ్రాఫిక్స్ డిజైన్ చేసుకోవడము, ప్రతి ఒక్క ఎడిటింగ్ అనేది కూడా ఫోటోషాప్ ద్వారానే జరుగుతుందన్నమాట. ఈవెన్ ఫిలిం మేకింగ్స్ కానివ్వండి, ఏవైనా సరే ఫోటోషాప్ ద్వారానే మనకు జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెబ్ పేజెస్ తయారు చేసుకోవాలనుకున్నా ఫోటోషాప్ యూజ్ చేయాల్సిందే. ఇక తర్వాత ఏదైనా యానిమేషన్స్ తయారు చేసుకోవాలనుకున్నా ఎడిటింగ్ కోసం ఈ ఫోటోషాప్ యూజ్ చేసుకోవాల్సిందే. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఫోటోషాప్ సిఎస్ 6 మనం మీ గురించి సిఎస్ 6 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. తర్వాత ఇక నెక్స్ట్ ఈ ఫోటోషాప్ సిఎస్ 6 తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటనేది వాటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ముందుగా ఈ ఫోటోషాప్ సిఎస్ 6 వర్షన్ అనేది మీ యొక్క కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఉండాలా, ఆ తర్వాత మీరు ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీరు నేరుగా ఆల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సో ప్రీవియస్ వర్షన్ 7.0 ఉంది, తర్వాత అడోబ్ ఫోటోషాప్ సిఎస్ 6 కూడా ఉంది. సో ఆ ఫోటోషాప్ సిఎస్ 6 మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో నేరుగా మనకు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం మనకు టైం పడుతుంది. చూడండి, దిస్ ఇస్ ది సిఎస్ 6 వర్షన్ అన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూడండి ఇక్కడ ఉన్న ఈ అపిరెన్స్ చూస్తేనే ఇందులో చాలా 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 ఆప్షన్స్ ఉంటాయి, వాటిని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే చాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి ఎప్పుడైతే ఫోటోషాప్ అనేది నేను ఓపెన్ చేస్తానో చూడండి, ఈ ఫోటోషాప్ అప్లికేషన్ మనకు నేరుగా ఇక్కడ ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో ఈ ఫోటోషాప్ సిఎస్ 6 వర్షన్లో మనకు సాధారణంగా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అని చూస్తే, మీ ఎప్పుడైతే సిఎస్ 6 ఓపెన్ చేస్తారో చూడండి మనకు అపీరెన్స్ అనేది ఇలా కనిపిస్తుంది. నేను మౌస్ ద్వారా ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఇది ఓల్డ్ వర్షన్ 7.0కి దీనికి చాలా తేడా ఉంటుంది అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం ఈ కంటెంట్స్ అనేది ఒకసారి దీని గురించి బాగా మనం తెలుసుకోవాలంటే, ఐ మీన్ మనకు ఈ అపీరెన్స్ ఎంత కనిపిస్తుంది, ఈ కంటెంట్స్ ఏమేమి అంటే పైన ఫైల్, ఎడిట్, ఇమేజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ మెనూబార్, దీన్ని ఏమని చెప్పొచ్చు మనం మెనూబార్. తర్వాతది ఈ కింద ఉన్న దీన్ని ఆప్షన్స్ బార్ అంటాం. ఓకే, సో ఈ ఆప్షన్స్ బార్ కిందనే ఇక్కడ వర్టికల్గా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, దీన్ని టూల్ బాక్స్ అంటాం అన్నమాట. ఈ టూల్ బాక్స్ అనేది ఇందులో నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, మనకి వర్టికల్గా ఇలా కనిపిస్తుంది. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్లో ఉన్నట్టు కనిపించాలంటే ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది చూడండి, ప్లే బటన్ లాగా, ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సైడ్ బై సైడ్ హారిజంటల్గా, లేదు ఇంతకుముందు రావాలనుకుంటే సేమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టూల్కి సంబంధించిన మొత్తం ఇక్కడున్న ఏదైతే ఆప్షన్స్ బార్ ఉందో దానికి సంబంధించిన ఈ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నట్టు చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్కి వస్తే దీని అంతటి యాక్చువల్గా ప్యానెల్ అని చెప్పొచ్చు. ఈ ప్యానెల్లో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాలెట్స్
ప్యాలెట్స్ అన్నింటినీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. లేయర్స్ ప్యాలెట్ కావచ్చు, తర్వాత అడ్జస్ట్మెంట్స్, స్టైల్స్, కలర్ ప్యాలెట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ ప్యానెల్లో. ఓకే, సో ఇక్కడ సాధారణంగా మనం ఒక ఫోటోషాప్తో వర్క్ చేస్తున్నామంటే ఇది అడ్వాన్స్డ్ వర్షన్. దీంట్లో రకరకాలైనటువంటి యానిమేషన్స్ తయారు చేసుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్స్ తయారు చేసుకోవచ్చు, మిక్సింగ్, డిజిటల్ మిక్సింగ్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ చేయడము. సో ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే మీకు ఇది చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకటే బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, మనం ఏదైనా ఒక అప్లికేషన్తో వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ వాటి యొక్క అపీరెన్స్ అనేది కూడా చూసుకోవాలి. ఐ మీన్ కంటెంట్స్ ఇవేంటి, ఇక్కడున్న వాటిని ఏమంటారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకొకసారి, దిస్ ఈజ్ కాల్డ్ మెనూ బార్, ఆప్షన్స్ బార్, టూల్ బాక్స్, ఇక్కడున్న ఇదంతా కూడా ప్యానెల్. సో ఈ ప్యానెల్లో క్లిక్ చేసి ఈ ప్యానెల్ కూడా మనం చూడండి, ఎక్స్బ్యాండ్ ప్యానెల్ కాకుండా ప్యాన్స్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్యానెల్లో ఇంతకుముందు అయితే మనకు థంబ్నెయిల్స్ లాగా కనిపించేది కదా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అయిపోయి చూడండి, ఓన్లీ వాటి యొక్క ట్యాబ్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. కలర్స్, స్వాచెస్, ఈ కలర్ మీద క్లిక్ చేస్తే ఇలా సైడ్కి ఓపెన్ అవుతాయి. స్వాచెస్, అడ్జస్ట్మెంట్స్, స్టైల్స్, లేయర్, ఛానల్, పాక్స్ ఇలాగ అన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఈ ప్యానెల్లో ఇక్కడున్న ఏవైతే మనకు ప్యాలెట్స్ ఉన్నాయో ఆ ప్యాలెట్స్ వద్దనుకున్నప్పుడు వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు, కావాల్సి వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగా, విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇవన్నీ ప్యాలెట్స్ అన్నమాట. పాక్స్ అంటే చూడండి, పాక్స్ ఇక్కడ ఎగిరిపోయింది. మరి స్టైల్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్టైల్స్ ఈ ప్యానెల్లో ఆ ప్యాలెట్ ఎగిరిపోయింది. అగైన్ విండోలో స్వాచెస్ క్లిక్ చేస్తే ఎగిరిపోయింది. అగైన్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు స్టైల్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్టైల్స్ వచ్చింది. తర్వాత స్వాచెస్ చూడండి, స్వాచెస్ వచ్చాయి. ఇంకా తర్వాత టూల్స్ చూడండి, ఇక్కడ మనకు పార్ట్స్, లేయర్స్ కావాల్సి వస్తే లేయర్స్ ప్యాలెట్ వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఈ ప్యాలెట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఈ టూల్ బాక్స్ ఇవన్నీ కూడా ఒకవేళ అక్కర్లేదనుకుంటే ఇక్కడ టూల్స్ అని క్లిక్ చేస్తే టూల్స్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ బార్ అయిపోతుంది. తర్వాత వాటిని మీరు విండో మెనూలోకి వెళ్ళి మరి యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఈ ఫోటోషాప్ CS6 మనం ఇది ఫస్ట్ క్లాస్ మాత్రమే, ఇక నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా చాలా అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాం. సో మీరు మా యొక్క ఛానల్ని, తర్వాత మా యొక్క క్లాసెస్ని ఫాలో అవ్వండి. తర్వాత మీరు మా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్స్ ఇవ్వండి. తర్వాత వాటిని మీ వీడియోస్ ఎవరికి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.